మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం వద్వేల్ మండలం వల్లెలవారిపల్లి గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ఉన్నాం. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే, ప్రతి సంవత్సరం జరిగినట్టే ఈ సంవత్సరం కూడా కోటి దీపోత్సవం జరుగుతుంది. భక్తులు వేలాది మంది వచ్చి పాల్గొనడం కూడా జరిగింది. ఎంతమంది భక్తులు వచ్చారు, ఇక్కడ ఎంత బాగా జరుగుతుంది అనేది ఆ ఆలయ కర్త పూజారి అయినటువంటి స్వామివారిని అడిగి తెలుసుకుందాం. సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఈ కార్తీక మాసంలో అత్యంత విశేషంగా కోటి దీపోత్సవ కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో ప్రజలు, పెద్దలు, అలాగే దాతల సహకారంలో పెంచినయ్య స్వామివారి ఈ కార్యక్రమాన్ని అంతా అత్యంత వైభవంగా నిర్వహించినారు. కార్తీక మాసంలో ఈ కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా ప్రజలందరికీ ఆయుర ఆరోగ్యాలు, అలాగే ఐశ్వర్యము, ఆరోగ్యము ఇవన్నీ కూడా కలిగి గ్రామంలో ప్రజలందరూ కూడా పాడి పంటలతో శిష్యాభివృద్ధి చెందాలని, అలాగే అందరి మధ్య అనుకూలత వాతావరణం ఏర్పడాలని కోరుకుంటూ ఈ కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. దీపాన్ని వెలిగించడం అనేటువంటి చాలా విశేషమైనటువంటిది. దీపారాధన సాక్షాత్తు ఆ దీపం అనేటువంటి పరబ్రహ్మంతో సమానము. సూర్య భగవానుడు మనకు కనిపించేటువంటి ప్రత్యక్ష దైవం అన్నమాట. ఆయన కూడా దీపస్వరూపంలో ఉంటాడు, జ్యోతిగా వెలిగించి. అలాగే దీపాన్ని ప్రతిరోజు ఉదయం సాయంత్రం చేయడం వలన గృహంలో సుఖశాంతులు, అలాగే ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కూడా దీపారాధన చేయడం వలన విశేషమైనటువంటి ఫలితాలు అనేటువంటి జరుగుతాయి. భగవంతుడు కూడా సాక్షాత్తు ఆ జ్యోతి స్వరూపంలో ఉంటాడు. అందుకే శిష్యులు జ్యోతిర్లింగాల రూపంలో ఆవిర్భవించడం జరిగింది. అక్కడ జ్యోతులు ఉండకపోయినా శివుని యొక్క లింగ స్వరూపంలో ఉంటుంది, కానీ అక్కడ కూడా ఒక వెలుగు ఉంటుంది. అవన్నీ మహర్షులు గమనించి ఆ వాటిని జ్యోతిర్లింగాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ విశేషమైనటువంటి కోటి కార్యక్రమాన్ని గ్రామస్తులు, అలాగే గ్రామ పెద్దలు, అలాగే దాతల సహకారంతో ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా ఈ 2వ వార్షికోత్సవంగా నిర్వహించడం జరిగింది. ఇంకా అత్యంత వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి పెద్దలందరి సహకారాలతో, గ్రామస్తుల సహకారంతో, దాతల సహకారంతో ఇంకా మరింత పెద్దగా దీన్ని పింజనేయ స్వామి నిర్వహిస్తారని మేమంతా ఆశిస్తున్నాం. ముల్లెలవారిపల్లి గ్రామంలో ఈ రోజు నిర్వహించినటువంటి కోటి దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నలుమూల నుంచి విచ్చేసినటువంటి భక్తులకి, మీడియా మిత్రులకి, మరియు లక్ష్మీ నరసింహ స్వామి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదములు. మేము ద్వితీయ వార్షికంగా ఈ కోటి దీపోత్సవం నిర్వహణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే, ముఖ్యంగా దీపం అనేది భగవంతునికి సమర్పించడం వల్ల భగవంతుని మనము ప్రతిరోజు మన కళ్ళతో భగవంతుని మనం చూడవచ్చు, అలాగే భగవంతుడు కూడా మనల్ని చూస్తాడు. కానీ వీళ్ళిద్దరికీ మధ్య అనుసంధానంగా ఒక దీపారాజన అనేది చేయటం వలన మనము దీపారాజన విలిచిన తర్వాత స్వామివారికి మన మనసులో ఉన్నటువంటి సంకల్పం చెప్పడం వల్ల ఆ దీప జ్యోతి నుంచి ఆ యొక్క భగవంతుని యొక్క కంటి చూపుమైన పడి స్వామివారు మన భక్తులు నాకు నాకు విధంగా తెలియజేస్తున్నాడు, అతని బాధను మొరపెట్టుకుంటున్నాడు అని చెప్పి ఆ యొక్క భగవంతుడు ఆ యొక్క భగవంతుని భక్తుడి యొక్క కష్ట నష్టాలను, అలాగే ఆయనకు ఉన్నటువంటి బాధలను తీర్చడకు ఆయన నిత్యము కంటి చూపును నలుపు అంటే మేలుకొని నిద్రపోకుండా మేలుకొనే ఆ యొక్క భక్తుని యొక్క కోరికలను, కష్టాలను తీరుస్తుంటాడు. మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు, ఆ భక్తులను కూడా అడిగి తెలుసుకున్నాము. చెప్పండి మా, ఎక్కడి నుంచి వచ్చారు? కడప నుంచి వచ్చాము. కడప నుంచి వచ్చారు? అవునండి, కడప నుంచి వచ్చాము. మాకు కొంచెం లేట్ అయింది అక్కడ నుంచి వచ్చేసరికి, కానీ చాలా మిస్ చేసుకున్నామని నేను అనుకుంటున్నాను. ఎందుకు వచ్చారమ్మా? ఇక్కడ ఉండేటువంటి స్వామి చాలా మహిమ గల స్వామి అని, మాకు కొంచెం కోటి దీపోత్సవం జరుగుతుంది, దాని వలన దానికోసం దీపాలు వెలిగించాలని వచ్చామండి. సుమన్ టీవీ ద్వారా ప్రేక్షకులందరికీ కార్తీక కోటి దీపోత్సవము, కార్తీక మాసము ఈ సుమన్ టీవీ వారు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలు. బాగా మాకు ప్రోత్సాహం చేసిన సుమన్ టీవీ వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా అన్ని కార్యక్రమాలు ప్రోగ్రామ్ చేస్తూ ఉంటారు, వారికి ధన్యవాదాలు. మాది బద్వేలు టౌన్. మాది నేను ఈరోజు కోటి దీపోత్సవం కార్యక్రమానికి హాజరైనాను. ఇక్కడ గుండపల్ల గ్రామంలో ఈడ కోటి దీపోత్సవ కార్యక్రమం బాగా చాలా చక్కగా జరిగింది. బాగా భక్తాదులు బాగా వచ్చి ఈ కార్యక్రమంలో బాగా చక్కగా పాల్గొని ప్రతి ఒక్కరు కూడా బాగా అందరూ దీపాలు వెలిగించి ఈ కార్యక్రమానికి చాలా దీపం చేశారు. అలాగే ఈ ఇటువంటి కార్యక్రమాలు ఇంకా బాగా చేయాలని, మేము ఈ దీపోత్సవ కార్యక్రమంగా జరగాలని బాగా మొత్తం ప్రజానికి మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సుమన్ టీవీ వారికి కానీ ఇంకా బాగా చేయాలి కార్యక్రమాలు. భక్తాదులకు కూడా బాగా రావాలి, బాగా వచ్చి ఇటువంటి కార్యక్రమాలు పాల్గొని ప్రతి ఒక్కరు కూడా ఆ దేవుని ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము. అలాగే కూడా ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా మేము రాలేదనుకోకుండా చాలామంది కూడా ఈ సుమన్ టీవీ ద్వారా వీక్షించి ఈ దీపోత్సవ కార్యక్రమాన్ని ఇంకా బాగా చక్కగా ఈ టీవీ వారు బాగా మనకు అన్ని కూడా అవకాశం కల్పిస్తున్నారు. ఎవరు రాలేదని బాధపడకుండా దీంతో ఈ కార్యక్రమంలో పాల్గొని
ఈ ఛానల్ ద్వారా చూసి వాళ్ళు ఆనందపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూసాం కదా, వేలాది మంది భక్తులు చాలా మంది తరలి వచ్చారు ఇది కోటి దీపోత్సవానికి. ఇలాగే ప్రతి సంవత్సరం రావాలని ఆ ప్రజలు కూడా కోరుకుంటున్నారు. ఇలాగే జరపాలని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఉన్నటువంటి ప్రతి ఆలయకర్తలను కూడా వాళ్ళు కోరుకుంటున్నారు. కెమెరామెన్ రామ్తో నరసింహ, సుమన్ టీవీ.